ప్రభు ప్రసాద్ ఛానల్కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు సొరకాయతో పరోటా తయారు చేస్తాము. సొరకాయతో పరోటా తయారు చేసేదానికి కావలసినవి: సొరకాయని పొట్టు తీసి తురిమి ఒక కప్పు ఇలా తీసుకోవాలి, గోధుమ పిండి ఒక కప్పు, సోంపు అర్ధ స్పూన్, తెల్ల నువ్వులు అర్ధ స్పూన్, కస్తూరి మేతి ఒక స్పూన్, పచ్చి కొబ్బరి 4 టేబుల్ స్పూన్, రుచికి సరిపడే ఉప్పు, కరివేపాకు 2 స్పూన్లు, ఆయిల్, 4 పచ్చిమిర్చి దంచి తీసుకోవాలి, కొత్తిమీర 4 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఒక పాత్రలో అన్ని ఇంగ్రీడియంట్స్ని వేయాలి. దీన్ని చేత్తో మొదట మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు వేసి ఇలా పిండిని పిసకాలి. కొద్దిగా ఆయిల్ పోసి దీన్ని సెట్ చేసుకోవాలి. దీనికి రెస్ట్ ఇచ్చే అవసరం లేదు, వెంటనే తయారు చేయొచ్చు. చూడండి, దీన్ని ఉండలు తయారు చేస్తాము. ఇప్పుడు ఒక పిండి ఉంటను తీసుకొని ఇలా తిక్కాలి. కొద్దిగా ఆయిల్ పోసి ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. దీని కొద్దిగా పిండి పోసి ఇలా మళ్ళీ తిక్కాలి. ఎట్లా మనం చపాతీలు తిక్కుతామే అలా. చూడండి, ఇలా నేను పెరుము వేడయ్యేదాని కోసం పెట్టినాను. దీన్ని పెరుగు జతలో కానీ, ఊరగాయ జతలో కానీ, సబ్జీల జతలో కానీ చాలా బాగుంటుంది. పెనం పెన వేస్తూ ఉన్నాను. చూడండి, ఇలా రెండు వైపులా కూడా తిప్పుతూ కాల్చుకోవాలి. రెండు వైపులా ఆయిల్ పూసి కాల్చాలి. చూడండి, ఇలా ఎంత బాగా ఇట్లా పొంగుతూ కాలుతూ ఉంది. సొరకాయతో పరోటా రెడీ అయ్యింది. నేను ఇంకొకటి తిక్కి చూపిస్తాను. చూడండి, ఒక పిండి ఉంటను తీసుకొని ఇలా తిక్కాలి. ఆయిల్ పోసి ట్రయాంగిల్ షేప్లో హోల్డ్ చేసి మళ్ళీ దీన్ని తిక్కాలి. మళ్ళీ పెనం పైన వేసి కాల్చాలి. ఏవైతే పిండి ఉంటలు మిగిలినాయో వాటిని కూడా ఇలా తిక్కి కాల్చాలి. సొరకాయతో పరోటా రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాను. సొరకాయతో పరోటా రెడీ.